హలో ఆల్. ఇప్పుడు మన నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. మనకి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో అరౌండ్ 200 బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాటనీ అంటే ఏంటి, జువాలజీ అంటే ఏంటి, ఫార్మకాలజీ అంటే ఏంటి, మినరాలజీ అంటే ఏంటి, మార్ఫాలజీ అంటే ఏంటి, మైర్మెకాలజీ అంటే ఏంటి, ఇలా చాలా రకాలు ఉంటాయి. అంటే స్టడీ అన్నమాట, బయాలజీలోనే చాలా బ్రాంచెస్ ఉంటాయి మనకి. సో మనం దీంట్లో ఏంటంటే ఒక 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ మాత్రం చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ 3 డిఫరెంట్ అనమాట. ఆ నామెన్క్లేచర్ కూడా కొంచెం సిమిలర్ గా ఉంటుంది, కాబట్టి దాని మీద వీడియో చేయాలి అని అనుకున్నాను. సో ఇదేంటంటే, ఈ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారనమాట, జెనెటిక్ ఇంజనీరింగ్ ఈజ్ రిలేటెడ్ టు. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మనం హ్యూమన్ రేస్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం డ్రగ్స్ తయారు చేయడం. సో యాంటీబయాటిక్స్, దాని తర్వాత వ్యాక్సినేషన్స్, ఇవన్నీ మనం తయారు చేయడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. సో ద జెనెటిక్ ఇంజనీరింగ్ ఈజ్ రిలేటెడ్ టు. సో దీనికి ఆన్సర్ తెలియాలి అంటే మనకి ఫస్ట్ యూథెనిక్స్ అంటే ఏంటి, యూఫెనిక్స్ అంటే ఏంటి, యూజెనిక్స్ అంటే ఏంటి, ఈ 3 తెలియాలి. ఫస్ట్ది వచ్చి మనం అర్థం చేసుకోవాల్సింది వచ్చి యూజెనిక్స్ అన్నమాట. యూజెనిక్స్ అంటే ఏంటంటే, మనకు ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేరియేషన్ అని, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో మెండల్ థియరీ, మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ ఇవన్నీ చూసాం. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేసెస్ బై మీన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్ వాడి హ్యూమన్ రేస్ ని ఇంప్రూవ్ చేయడాన్ని మనం యూజెనిక్స్ అంటాం. ఓకే, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇంకా వేరియేషన్, అందులోని ప్రిన్సిపల్స్ ని అప్లై చేసి మనం హ్యూమన్ రేస్ ని డెవలప్ చేయడాన్ని యూజెనిక్స్ అంటాం. అలాగనే యూఫెనిక్స్ అంటే ఏంటంటే, సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్ బై సిస్టమాటిక్ ఆర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ జెనెటికల్ డిసీజ్. అంటే మనం జెనెటికల్ డిసీజెస్ ని సిమ్టమాటిక్ గా ట్రీట్ చేస్తూ మనం హ్యూమన్ రేస్ ని ఇంప్రూవ్ చేయడాన్ని యూఫెనిక్స్ అంటాం. ఫైనల్ గా యూథెనిక్స్. యూథెనిక్స్ అంటే హ్యూమన్ రేస్ ని బెటర్ గా ఇంప్రూవ్ చేయడం అన్నమాట. హ్యూమన్ రేస్ ని ఎలా బెటర్ గా ఇంప్రూవ్ చేస్తాము అంటే, బెటర్ కండిషనింగ్ ఆఫ్ లైఫ్. సో లైఫ్ సర్కమ్స్టాన్సెస్ ని బెటర్ గా ఇంప్రూవ్ చేసి హ్యూమన్ రేస్ ని డెవలప్ చేయడాన్ని యూథెనిక్స్ అంటారు. సో యూజెనిక్స్, యూఫెనిక్స్, యూథెనిక్స్. ఫస్ట్ ది యూజెనిక్స్ అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్. 3 కామన్ గా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్ అని ఉంటుంది, కానీ దేని వల్ల హ్యూమన్ రేస్ ఇంప్రూవ్ అవ్వాలి అనేది మారుతుంది. సో యూజెనిక్స్ లో అయితే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ వాటిని అప్లై చేసి హ్యూమన్ రేస్ ని డెవలప్ చేస్తాం. యూఫెనిక్స్ కి వచ్చేసరికి, సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఫర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ జెనెటికల్ డిసీజెస్, దాన్ని మనం యూఫెనిక్స్ అంటాం. యూథెనిక్స్ వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్ బై ఇంప్రూవింగ్ ద కండిషన్స్, బెటర్ కండిషన్స్ ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనం ఎంటైర్ ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ని అప్లై చేస్తాం యూజెనిక్స్ లో. యూఫెనిక్స్ లో సిమ్టమాటిక్ గా ట్రీట్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తాం. యూఫెనిక్స్ లో లైఫ్ కి బెటర్ కండిషన్స్ ని ప్రొవైడ్ చేసి హ్యూమన్ రేస్ ని డెవలప్ చేస్తాం. సో అది ఈ 3. సో యూజెనిక్స్ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే జెనెటికల్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవడం. యూఫెనిక్స్, యూథెనిక్స్ కి ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో థెనిక్స్ అంటే మనకి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ని కానీ సరౌండింగ్స్ ని కానీ బెటర్ గా చేయడం అనమాట, అంటే డెవలప్మెంట్ లాగా. సో ఫెనిక్స్ కి వచ్చేసరికి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తూ అప్పుడు డెవలప్ చేయడం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, సో జెనెటికల్ ఇంజనీరింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ యూఫెనిక్స్. సో యూఫెనిక్స్ తో జెనెటికల్ ఇంజనీరింగ్ రిలేట్ అవుతుంది. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్, చూడ్డానికి సిమిలర్ గా ఉంటాయి, కానీ ఆల్ ది 3 ఆర్ క్వైట్ డిఫరెంట్ అన్నమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ పాయింట్, ఈ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ ఇంకా కూడా మీకు ఏదైనా చిన్న కన్ఫ్యూషన్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.